ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ చెల్లడండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము. మరి చాలామంది మరి ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి మరి యేసు నామములో మీరు అందరూ మంచిగా ఉండాలని నా మనసారా కోరుకుంటున్నానండి. మరి ప్రార్థించుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభ, మరి ఈరోజు దేవుని వాగ్దానం యేసుప్రభ, మరి ఎంతమంది అయితే కార్యక్రమం వీక్షిస్తున్నారు యేసుప్రభ, వారందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభ. ఈ వాగ్దానం వింటున్న ప్రతి జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి, ఆశ్చర్యము జరిగించండి యేసుప్రభ. మరి మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే హగ్గయి 2:19. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. హల్లెలూయా. మరి కదండి, నిజంగా దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు చూడండి. మరి ఇది మొదలుకొని అంట నిరంతరము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నంట అండి. హల్లెలూయా. మరి ఎంతమంది అయితే మరి వాగ్దానం వింటున్నారో ఈరోజు ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ, మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ, మిమ్మల్ని ఎంతగానో స్థిరపరుస్తూ, నిజంగా అండి మీరు ప్రేమించకపోయినా ఆయన మిమ్మల్ని చూసి తన రెక్కల చాటు మిమ్మల్ని భద్రపరచుకోవాలని, మరి మీకున్న ఏ సమస్య అయితే ఉందో, ఏ బాధ అయితే ఉందో, ఏ దుఃఖం అయితే ఉందో, దేని కొరకైతే మీరు చింతిస్తున్నారో అవన్నిటిని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడంట అండి ఈరోజు. హల్లెలూయా. మరి దేవుడు ఇది మొదలుకొని అంటున్నాను చూడండి, ఎంత గొప్ప దేవుడు కదండి. హల్లెలూయా. మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నా చూడండి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. హల్లెలూయా. మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంట అండి ఈరోజు. ఎంతమంది ఆశీర్వాదం లేక బాధపడుతున్నారండి. హల్లెలూయా. కదండి, మన పనులలో ఆశీర్వాదం కావాలని కోరుకుంటాం, స్టడీస్లో ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటాం కదండి. మరి ఎక్కడికి వెళ్ళినా దేవుని ఒక ఆశీర్వాదం అనుకుంటే అన్నింటిలో మనకు గొప్ప విజయం వస్తుంది కదండి. హల్లెలూయా. మరి బిజినెస్లో కావచ్చు, జాబ్స్లో కావచ్చు, వర్క్స్లో కావచ్చు, మరి ఏ పని నిమిత్తం వెళ్ళినా మనకి దేవుని ఒక ఆశీర్వాదము, ఆయన ఒక దీవెన లేకపోతే మనం ఎదగడం చాలా కష్టం కదండి. హల్లెలూయా. మరి ఈలోక మనుషులు అయితే మిమ్మల్ని ఒక హోదా, డబ్బు, అందం, ఆస్తి, అంతస్తు అన్ని చూస్తూ ఉంటారు, కానీ మన యేసే మటుకు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. నీ హృదయంలో దేవునికి చోటిస్తే చాలు కదండి. హల్లెలూయా. నీ హృదయం నుంచి విశ్వాసముతో, నమ్మకంతో ప్రార్థించినప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నంట. హల్లెలూయా. కాబట్టి ఇది మొదలుకొని నిరంతరం అంట అండి, ఎప్పటికీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటే, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. హల్లెలూయా. ఇంతవరకు ఆశీర్వాదం లేక బాధపడుతున్నావేమో, గర్భఫలం అనే ఆశీర్వాదం లేక బాధపడుతున్నావా, జాబ్లు లేక ఆశీర్వాదం లేక బాధపడుతున్నారేమో, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతుంది ఈరోజు. హల్లెలూయా. మరి ఆయన ప్రార్థించినప్పుడంట, ఆయనకు మొరపెట్టినప్పుడంట, విశ్వాసం కలిగినప్పుడంట దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతుడు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే వాగ్దానం వించినారో యూదేకాల సమయంలో కదండి, మీ మనస్సు కృంగిపోయి ఉందేమో, మీ మనస్సు నలిగిపోయి ఉందేమో, లేకపోతే ఏంటి దేవా నేను ఇంతగా ప్రార్థిస్తున్నా, నాకు ఆశీర్వాదం లేదు, నా కుటుంబంలో నా పిల్లల విషయంలో ఆశీర్వాదం లేదు, నా లైఫ్లో ఆశీర్వాదం లేదే సుప్రభాని, ఈరోజు మీరు బాధపడుతున్నారేమో. హల్లెలూయా. దేవుడు అంటే ఇది మొదలుకొని నిరంతరం మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నా అంటున్న. హల్లెలూయా. ఈ క్షణం దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాండి, ఈ క్షణం మిమ్మల్ని దీవించ పోతుంది. హల్లెలూయా. ఎంతమంది అయితే బాధపడుతున్నారో, దుఃఖపడుతున్నారో, దేవుడు మీ సమస్య నుంచి, ఈ రోజు నుంచి మీ సమస్యలన్నిటి నుంచి విడిపించబోతుంది. హల్లెలూయా. నీ కుటుంబంలో గొప్ప మేలు జరగబోతుంది, గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నంట. హల్లెలూయా. కాబట్టి దేవుడిని అడగండి, ఈ రోజు నుంచి దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఆశీర్వించబోతుండు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వెంచిన మీ జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదించాలని, ఇది మొదలుకొని నిరంతరము మీరు ఎప్పుడు ఆశీర్వాదకరంగా మనసారా కోరుకుంటున్నారని ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా యేసుప్రభ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవానికి వందనాలు. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి, దీవించండి, ఆశ్రయించండి, పోషించి సంరక్షించండి, వారికి ఉన్న ప్రతి అవసరాలు తీర్చండి యేసుప్రభ. నన్ను మీరు కార్యం చేయండి. ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారో, ఐసీలో ఉన్నారో, వారిని స్వస్థత విడుదల కలిగించండి. ఎవరైతే మన పరకలో ఉన్నారో యేసుప్రభ, వారిని కూడా స్వస్థపరచండి యేసుప్రభ. వారిని ముట్టి తాకి స్వస్థపరిచి దీవించి ఆశ్రయించండి యేసుప్రభ. నన్ను మీరు కార్యం చేయండి. జాబ్స్ వెళ్ళేవారు, స్కూల్స్కి వెళ్ళేవారు, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభ. వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరుగునుగాక, ఆశ్చర్యం జరుగునుగాక, వారి జీవితంలో అనేక గొప్ప కార్యాలు జరుగునుగాక. బిజినెస్ నిమిత్తము నేను మంచి లాభాన్ని దయచేయండి యేసుప్రభ. ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారు, గర్భఫలం గర్భఫలం దయచేయండి, మ్యారేజ్ కానివ్వండి, మ్యారేజ్ దయచేయండి యేసయ్యా. మరి ఎవరైతే ఫైనాన్స్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో, తాగుబోతులు, వారిని మార్చండి యేసుప్రభ. నువ్వు సహాయం చేయండి యేసుప్రభ. ఈ లోక పరిస్థితిలో నేను దేవ మునిగి ఉన్నారేమో యేసుప్రభ, బాధల్లో ఉన్నారేమో, కృంగిపోయి ఉన్నారేమో, నలిగిపోయి ఉన్నారేమో యేసుప్రభ, వారందరికీ నీ ఓదార్పుని దయచేయండి యేసయ్యా. నీ విడుదల వాళ్ళకి దయచేయండి యేసుప్రభ. మీరు సహాయం చేసి అద్భుత ఆశ్చర్యం జరిగించమని నజరైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. సందేశము ద్వారా ఆత్మీయంగా దీవింపబడినారని నమ్ముచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ సువార్తను ప్రకటిస్తూ
విశ్వాస పరిచర్యకు సహకారంగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని వాక్యము అనేక మందికి అందింపబడుతుంది. ఈ పరిచర్య ద్వారా ఎంతో మంది వినుచున్నారు. మీరు కూడా పాలిభాగస్తులు కండి, సహాయం అందించండి. మీ కానుకలు పంపించండి. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలు పంపించగలరు. మా యొక్క ఫోన్ నంబర్స్ 8555-02-0005, 8333-83-0601. మీ ప్రేమపూర్వక కానుకలు పంపించగలరు. అదే దేవుని సేవలో నమ్మకముగా వాడబడతాయి. అదే విధముగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్థులు కండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.